Hello friends, welcome to our kitchen. Iroj manam eggplant curry cheskundam. Eggplant curry ki munduga oka pedda vankayini teeskoni stove veliginchukoni stove paina semi cook ayinda varaku kalchukovali. వంకాయ పై ఉన్న పొట్టు స్కిన్ పీల్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా సమంగా కాల్చుకున్న ఎగ్ ప్లాంట్ పెద్ద వంకాయని మనము కాస్త చల్లారక స్కిన్ అంతా పీల్ చేసుకున్నాం. అలాగే రెండు టొమాటోలని కాల్చుకున్నాం. ఇప్పుడు కాల్చి పీల్ చేసుకున్న ఎగ్ ప్లాంట్ మనకు రెడీగా ఉంది. అలాగే కాల్చి పీల్ చేసుకున్న టొమాటోస్ రెడీగా ఉన్నాయి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసుకొని ఎగ్ ప్లాంట్ కర్రీకి ముందుగా కాల్చి స్కిన్ పీల్ చేసుకున్న ఎగ్ ప్లాంట్, అలాగే కాల్చి పీల్ చేసుకున్న టొమాటోస్, సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లంని సిద్ధం చేసుకుందాం. ఎగ్ ప్లాంట్ కర్రీకి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేస్తుంది. ఉల్లిపాయలు వేసుకుందాం. మిర్చి కాస్త వేయక ముందుగా కాల్చి సిద్ధం చేసుకున్న ఎగ్ ప్లాంట్ అండ్ టొమాటోని వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకుందాం. చివరిగా కాస్త నిమ్మకాయ తీసుకుందాం. ఎగ్ ప్లాంట్ టొమాటో ఆల్రెడీ కాల్చాం కాబట్టి ఆల్మోస్ట్ అది కుక్డ్ కాల్చినప్పుడే, సో హార్డ్లీ 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. సింపుల్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, అండ్ టేస్టీ కూడా ఉంటుంది. సో ట్రై అవుట్ దిస్ రెసిపీ ఫ్రెండ్స్, ఎగ్ ప్లాంట్ టొమాటో కర్రీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అగైన్.